ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ చివరి రోజుకు మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొని వచ్చారు. ఈరోజు మాకు ఇవ్వవలసిన పూర్తి భాగ్యాన్ని ఇవ్వండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. భూమి మీద చనిపోయి బ్రతుకుతావా? చచ్చి బ్రతుకుతావా? బ్రతుకే లేదంది సమాజం, బ్రతుకుంటూ ఉందంది క్రైస్తవ్యం. ఉంది అని చెప్పడానికి రైతు పండించిన పంటలోనే కొన్ని గింజలను విత్తనాలుగా దాచుకుంటాడు, భద్రపరుస్తాడు. మరుసటి ఏట ఇంకో ఏట ఎండిపోయి చచ్చిపోయిన ఆ గింజ మట్టిలో పడగానే ఎలా మట్టిని చీల్చుకుంటూ వచ్చిందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:35 నుండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:35 నుండి, అయితే మృతులు ఎలాగో లేతురు, వారు ఎలాంటి శరీరంతో వస్తారు? మృతులు లేస్తారంటున్నారు కదండి. ఓ అవివేకి అని చెప్పే ముందు అవివేకి అంటున్నాడు. అవివేకి అంటే మృతులు లేవరు, చనిపోయిన వారికి బ్రతుకు లేదు అని అనుకునే ఈ సమాజాన్ని దేవుడు పెట్టిన ముద్దు పేరు అలాంటి వాళ్ళకి అవివేకి అని అర్థం. అంటే వివేకము లేని వెర్రివాడ అని అర్థం. ఓ ఫూల్ అని అర్థం. ఫూల్, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చిపోతేనే కానీ బ్రతికింపబడదు కదా. బ్రతుకు కావాలంటే చావాలి, బ్రతుకు కావాలి అంటే చావాలి. ఏ బ్రతుకైనా ఐదర్ పనిష్మెంట్, ఏమండి, ఎవర్ లాస్టింగ్ ఫైర్ ఆర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్య జీవమా, నిత్య నరకమా? ఏది కావాలన్నా నువ్వు చావాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, గింజను విత్తిపోయాడు కానీ అది లేచిపోతుంది. ఏమంటే, మా వైజాగ్లో చాలా కొండలు ఉంటాయి, అవన్నీ కూడా ఎండాకాలం బాగా ఎండిపోయి ఎర్రగైపోతాయండి, కాలిపోయి మళ్ళా వర్షం పడగానే పచ్చగా మారిపోద్దండి కొండంతా. మరి కాలిపోయింది కదా కొండంతా. ఇప్పుడు ఎన్నో అరణ్యాలు తగలబడిపోతున్నాయి, మళ్ళా వర్షం పడగానే పచ్చతనం. మరి వాటి విత్తనాలు కాలిపోయాయని మీరు అనుకుంటున్నారా, చచ్చిపోయాయని మీరు అనుకుంటున్నారా? మన కళ్ళ ముందు కనిపించే ఒక చిన్న గింజ, మన కళ్ళ ముందు కనిపించే ఒక చిన్న గింజ మట్టిలో పడి బ్రతుకుతుందని పాఠాన్ని నేర్పాడు. అగ్రికల్చర్లో కాదు అది, అగ్రికల్చర్ సైన్స్ చెప్పింది గింజ స్టోరీ, బైబిల్ చెప్పింది మన స్టోరీ. మనిషి లోకంలో చాలా నేర్చుకోవాలి అనుకున్నాడు, తన గురించి నేర్చుకోవటం మానేశాడు. అందుకే మనిషికి చావన్నా బ్రతుకన్నా చావని పేరు వినగానే భయపడిపోతాడండి. ఎందుకంటే ఏం లేదు, నా ఇంతటితో ఈ కథ సమాప్తం అని అనుకుంటున్నాడు మనిషి. వెరీ గుడ్. ఇంకా మనం పురుగుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పురుగులు ఉన్నాయి, అందులో ఈ చక్కగా రెండు రెక్కలతో అందంగా ఎగిరే ఈ సీతాకోక చిలుక అంటాం, దాన్ని మనం చూసాం, రంగురంగులు. కానీ దాని ప్రారంభ దశ ఏంటో తెలుసు మీ అందరికీ, గొంగలి పురుగు అంటారు. గొంగలి పురుగు భూమి మీద పాకుతుంటుంది, మన ఇళ్ళలోకి పాక్కుంటూ వస్తుంటాయి, మన గోడల మీద పాకుతూ ఉంటాయి.
బయట ప్రాకేటప్పుడు ఏ పిచ్చుక లేకపోతే ఏ కాకి లేదంటే ఏ మైనా కానీ ఎత్తుకెళ్ళిపోద్ది, పురుగులు ఎత్తుకెళ్ళిపోతాయి తినేటానికి, అవి కోళ్ళుకు దొరికిన కోళ్ళు తినేస్తాయి. అలాంటి భయానకమైన గొంగలి పురుగు సంరక్షణ లేని ఏమంటే క్షణక్షణం ప్రమాదంలో ఉన్న పురుగు మనకు తెలుసుది గొంగలి పురుగు, అది పాకుతూ ఉంటుంది. కానీ ఒకరోజు వచ్చేసరికి ఎక్కడో ఒక ఇంట్లోనో ఒక చెట్టు కొమ్మలోనో ఒక రహస్య ప్రదేశంలో ఉన్నది గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. చాలా రోజులు నిద్రపోద్ది మీకు తెలుసు. కానీ ఒకరోజు ఏం జరుగుతుందో తెలుసా? ఆ గూడు పగులుతుంది చూడండి. ఆ గూడు పగులుతూ గూటిలో నుంచి ఏదో బయటకు వస్తుంది. అదేనండి సీతాకోక చిలుక. గొంగలి పురుగుగా ఉన్న ఆ ప్రాణియే తన శరీరాన్ని గత శరీరాన్ని తీసేసి అందమైన రెక్కలు కలిగి ఆకాశంలో ఎగిరే గొప్ప ఆకారాన్ని తెచ్చుకుంది. నిజమా ఇది? నిజమేనండి, నిజమే. సెక్యూరిటీ లేని భయంకరమైన వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవించినా ఎండ ఉంటే ఎండిపోద్ది, వర్షం వస్తే కొట్టుకుపోద్ది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు. భూమి మీద పాకే ఈ పురుగు తన శరీరాన్ని మార్చుకుందండి. మన వాళ్ళు అనుకున్నారు వీటి గురించి పాఠాలు నేర్చుకున్నారు, కానీ దేవుడు మన కళ్ళ ముందు జరిగించినది ఆ పాఠాలు మనం నేర్చుకోమని. దేవుడు మనకిచ్చిన పాఠాలు అవి. కానీ ఇది మనది కాదు, ఇది పురుగు జీవితం అంటున్నాడు, ఇది కప్ప జీవితం అంటున్నాడు, ఇది దోమ జీవితం అంటున్నాడు. ఇవన్నీ అవసరమా మనకి? ఏవి నేర్చుకోవాలి బడికి వెళ్ళి? ఎంత దారుణం అండి. దేవుడు ప్రకృతిలో మనుష్యుల కళ్ళ ముందు జరిపిస్తున్నాడు అంటే మీకు చాలా అవసరం అనేది అర్థం. చాలా అవసరం అండి, అది చాలా అవసరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:35 నుండి పాట చూసారుగా. ఇప్పుడు ఈ బైబుల్ ఈవేళ రాయబడింది కాదు కదండి, క్రీస్తుశకం 50-55 మధ్యలో రాయబడిందండి. ఇది కొరింథీయుల రచన మొదటి పత్రిక 15 మొదటి పత్రికలో, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15:35 నుంచి చదువునానా. మృతులు ఎలాగూ లేతురు, వారు ఏ శరీరముతో వత్తురు అని ఒకడు అడుగును. కొరింథియన్స్ అంటే యూరోపియన్స్ అండి వాళ్ళు, యూరోపియన్స్. ఇప్పటికే ఉంది ప్రపంచ పట్టణంలో కొరింది అని, ఇప్పటికే ఉంది కొరింది సిటీ, ద సిటీ ఆఫ్ కొరింది. యూరోపియన్స్ అంటే శాస్త్రవేత్తలు అండి వాళ్ళంతా ఎక్కువగా. గ్రీకు శాస్త్రవేత్తలు. యూదులు శుచిక్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అరిస్టాటిల్, ప్లేటో, ఏమంటే సోక్రటీస్ స్కాలర్, వీళ్ళంతా కూడా గ్రీసు దేశస్థులు అండి. యేసుప్రభువుని అడగించడానికి, మరి యేసుప్రభువుని ప్రశ్నలు వేయడానికి గ్రీసు దేశస్థులు ఎంతోమంది వచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది. కనుక గ్రీసు దేశస్థులు పౌలు గారి బోధ విన్నప్పుడు యూరోపియన్స్ ఏమని అడుగుతున్నారట, మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగును. మొదటి శతాబ్దంలోనే ఈ ప్రశ్న పౌలు గారికి వేయబోయారు. ఓకే, వేస్తారనే సంగతి పౌలు గారికి తెలిసిపోయి రాస్తున్నారు ఈయన. ఓ అవివేకి ఫూల్. ఎందుకన్నాడు ఫూలు? మరి గోధుమ గింజ ఎప్పుడు పట్టరా మీరు? గోధుమలు తింటున్నారు మీరంతా ఏరా? రొట్టె, రొట్టె తింటున్నావా? గింజలు ఇచ్చి వచ్చింది. ఏ గింజలు? జొన్న గింజలు అయితే జొన్న గింజలు, గోధుమ గింజలు అయితే గోధుమ గింజలు. మరి గింజ ఏం చేసావు నువ్వు? దాన్ని పాతావు, సమాధి చేసావు. పాతడం అంటే సమాధి చేయటం. మరి సమాధి చేసి వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి పడుకుంటూ పోయావు అంతే కదా. రైతు పొలంలో విత్తనాలు చల్లి అక్కడ కాపలో పడుకుంటాడా?
ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ పచ్చటి మొలకలు కంటికి కనబడగానే పొంగిపోతాడు. అబ్బో మొలకలు వచ్చాయి, పచ్చదనం పుట్టింది. ఓ అవివేకి, నువ్వు విత్తినది చస్తే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజ, వట్టి గింజ, వట్టి గింజ, ప్రాణము లేని గింజ, చచ్చిపోయిన గింజ, తడి లేని గింజ, వట్టి గింజని విత్తుచున్నావు. పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. పుట్టబోవు శరీరాన్ని గింజక నువ్వు లేదు. మర్రి మర్రి చెట్టు ఎర్రగా ఉంటుందండి, చాలా పెద్ద వృక్షం కదండి, చిన్న ఎర్రటి పండు ఉంటుంది, ఎక్కువగా పక్షులు వాటిని తింటాయి, అది స్వీటీగా ఉంటుందని. మరి అవి తినేసిన తర్వాత ఎక్కడో ప్రహారీ గోడల మీద, అంత బహుళంతస్తుల భవనాల మీద, లేదా రాజులు కట్టినటువంటి ఆ ప్రాకారాల మీద టాయిలెట్కి వెళ్తాయి, ఏమండి విడిచిపెడతాయి. ఏమంటే ఎక్కడ వేసినా ఏమండి, ఈ సిమెంట్తో కట్టిన ఆకాశ అర్మ్యానాల్లో ఎక్కడ చెమ్మంటుంది చెప్పండి. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదండి, పెద్ద పెద్ద భవనాలు చూస్తుంటే అక్కడ చెట్లు ఎగుతుంటుంది పైన, వెనక్కి వెళ్ళలేక కొయ్యలేక బతికించి అదేం చేస్తుందని వదిలేశారు అనుకోండి, భవనం బద్దలవుతుంది. ఏమంటే విజయనగరం కోట చూడండి, ఆ బొబ్బుల కోట చూడండి, పగుళ్ళు బద్దకించారా పగలగొట్టేస్తుంది అది. దానికి అంత బలం జీవం ఎక్కడి నుంచి వచ్చింది? జీవం ప్రకృతిలో భద్రపరచబడింది. మనిషి కొరకు సృష్టించిన ప్రకృతి ఆహార నిశలు మనిషికి సేవ చేస్తూనే ఉంది. ఈ ప్రకృతిలో జీవం ఉంది. అంగార గ్రహంలో ఛాయలు కనబడుతున్నాయన్నారు యూరోపియన్లను నాసా వాళ్ళు. అంగార గ్రహాన్ని వాళ్ళు ఫోటో తీసిన తర్వాత వీళ్ళు పంపిన శాటిలైట్ ఫోటోలు తీసి పంపించింది, దగ్గరగా తీసిన ఫోటోలు పంపించగానే నీటి చారలు కనబడ్డాయట, హ్యాపీ అయిపోతున్నారు, చప్పట్లు కొట్టేస్తున్నారు ఎర్రోళ్ళగా. మీకు బాగా ఉంటుంది, నాకు మాత్రం ఎర్రోళ్ళగా కనబడతారు వాళ్ళు. ఈ ఎర్రోళ్ళకి తెలియని విషయం ఏంటో చెప్పమంటారా? ఇక్కడ ఎవరైనా సైంటిస్ట్ ఉంటే ఒకసారి వేదిక మీదకి వస్తే చెప్తాను బాగా. వీళ్ళు ఎర్రోళ్ళని ఎందుకు అంటున్నానంటే వెర్రివాళ్ళు వీళ్ళు. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, ఇన్ ద బిగినింగ్. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అంటే పదార్థమంతా ప్రారంభ పాఠం, ప్రారంభ పుస్తకం జెనిసిస్ ఆదికాండంలో ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనములో మానవునికి అందని మహాజ్ఞానం రాసేశాడు దేవుడు లోపల. అది ఆలోచించాలంటే పిడి సుందర తప్ప సైంటిస్ట్ ఎవరికి తెలీదు. మహాగాధ జలములు ఉన్నప్పుడు ఆ లోపల ఏముందట? మ్యాటర్, డార్క్ మ్యాటర్, చీకటి. చీకటిలో మ్యాటరా? చీకటిలో మ్యాటరు, చీకటిలో పదార్థం ఉంది. ఈ చీకటి పదార్థము, చీకటిలో ఉన్న పదార్థం మీద నీళ్ళు, జలములు. అది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే పదార్థములో అదొక పార్ట్ కింద చెప్తున్నాడు, బికాజ్ ఇట్ ఇస్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్. కనుక భూమి పదాన్నే ఎందుకు దేవుడు వాడాడని మీరు అనుకుంటే, దట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. ఈ యూనివర్స్కి మధ్యగా ఉన్న ఇరుసదేనండి భూమి ఆకాశములను కలిగించను. అంటే ఇవి వాటర్లో ఉంది పదార్థం అంతా, వాటర్లో. ఒక పనికి మాలినవాడా, సూర్యునిలో కూడా నువ్వు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా చారలు కనబడతాయి నీకు. సూర్యునికి వాడే పదార్థం కానీ, చంద్రునికి వాడే పదార్థం కానీ, గ్రహాలకు వాడే పదార్థం కానీ, అంతరిక్షంలో కనబడే నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలలో దేనిని చూసినా నీటి ఛాయలు కనిపిస్తాయి. నువ్వు ఎర్రుడు కనుక ఈరోజు అంగారకుడి దగ్గరికి వెళ్ళావు నువ్వు. ఎందుకంటే ఒకప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎక్కడుంది? చీకటి అగాధ జలములలో నానబెట్టాడు దేవుడు దాన్ని. తెల్లవారు ఇడ్లీ ఎలా చేసుకుంటావు? ముందు రాత్రి నానబెట్టాలి అవన్నీ.
అంతేనా? ఇల్లు కట్టాలంటే మట్టి నానబెట్టాలి. వితౌట్ వాటర్ దెర్ ఇస్ నో మ్యాటర్. అన్నీ వాటర్లోనే ఉన్నాయి. దేవుడు యూనివర్స్ని కాస్మాలజీ తెలిసిన వాళ్ళు ఆలోచించారు, కాస్మాలజిస్టులు అంటే వాళ్ళు నాసా వాళ్ళు భయపడతారు. అంతటి వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు చెప్పండి? శ్రీకాకుళంలో నాసాకే చెవట్లు పడుతున్నాయి ఇప్పుడు నేను వేసే పరీక్షలకు. వాళ్ళకి ఏం చెప్తారా మీరు? ఏం చెప్పరు, సైలెంట్. ఆ రోజు దేవుడు సృష్టించేట ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించిన మ్యాటర్ని, ఆ మ్యాటర్ని ఎక్కడ భద్రపరిచాడట? చీకటిలో, నీటిలో. మీరు ఫ్రిజ్లు కొనుక్కున్నారు కదా, కొనుక్కున్నారు, అందరి ఇళ్ళల్లో ఉన్నాయి. లోపల పదార్థం చెడిపోకుండా ఉండాలంటే చల్లదనం ఉండాలి, చీకటి ఉండాలి. ఎక్కడ కాపీ కొట్టాడు ఇది? ఎవడరా నీకు నేర్పించాడు? నువ్వే కనిపెట్టావు ఫ్రిడ్జ్ని. నువ్వు సైంటిస్టువా? పనికి మాలిన వాడా? ప్రకృతిలోని పదార్థం అంతా చీకటిలో, నీటిలో భద్రపరచబడి బయటకు వచ్చింది. అంగారకుడి మీద చారలు కాదురా బచ్చ. సూర్యగ్రహంలో నీటి చారలు ఉన్నాయి, నక్షత్ర మండలాల్లో నీటి చారలు ఉన్నాయి. నువ్వు వెళ్ళాలంటే మాడిపోతావు అక్కడికి. నేను చెప్పేది జాగ్రత్తగా మోకాళ్ళు వేసి విను. అందుకే ఒక మాట అన్నాండి శాస్త్రవేత్తల గురించి, తెలుసా మీకు? ప్రపంచ శాస్త్రవేత్తలు నా ఎడంకాల కింద తొక్కేస్తానన్నాను. ఈవేళ కదా అది, ఈవేళ అన్న మాట కదండి అది, ఈవేళ అన్న మాట కదా అది. బైబిల్ జోలికి రాకండి, బైబిల్ జోలికి రాకండి. నీకంత దురదగా ఉంటే పాకిస్తాన్ జోలికి వెళ్ళు, ఉగ్రవాది జోలికి వెళ్ళు, ఇస్లాం జోలికి వెళ్ళు, తోలు తీసేస్తారు నీకు. మేము చాలా మంచి వాళ్ళం, ప్రేమ కలిగిన వాళ్ళం, క్రైస్తవులు ప్రేమిస్తాం మేము. ఊరుకున్నామని మా దగ్గరికి వస్తున్నారా ఈ మధ్య? ఈ మధ్య ఒక అమ్మాయి ఎంపీ ఓట్లేసి గెలిపించారు పార్లమెంట్లో ఉండి. శంకరం వాళ్ళు పుట్టామంట క్రైస్తవులు మనం, శంకర్ జాత, శంకర్ జాతి. ఎందుకు అలాగన్నారు తెలుసా? మీరు ఆ మైకలర్రా. నాలుగు గోడల మధ్యన భజన చేసుకొని కూర్చోడం అలవాటైపోయింది మీకు. ఎక్కడైనా రౌతుల శబ్దాలు, గుర్రాల శబ్దాలు, రథాల శబ్దాలు వింటే మీరు ఉండగలరా? రణస్థలం మీ దగ్గరే ఉంది. రణస్థలం అని ఎందుకు పేరు? అప్పట్లో కొట్టుకునేటప్పుడు ఈ బొబ్బిలోళ్ళు కానీ విజయనగరం వాళ్ళు కొట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి కొట్టుకునేవారు. యుద్ధం అక్కడే జరిగేది. విశాఖపట్నం కదా మీ దగ్గర ఉండే, నేను దూరంగా ఉన్న ఉండగాదు కదా. తెలంగాణ రాయలసీమలో పుట్టలేదు విశాఖపట్నం. బొబ్బిల రాజులు, విజయనగరం రాజులు అన్ని చరిత్రలు చదివానండి. శూన్యం, నీటి చారలు ఉన్నాయి, ఉంటాయి. మేము వెళ్ళాం, నీకు అనుమానం ఉంటే వెళ్ళు. నువ్వు వెళ్తే తిరిగి రావు, తర్వాత నీ కర్మ. అంత అవసరమా పైకి వెళ్ళడం? మేము వెళ్ళాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ నమ్మాలి ఇప్పుడు. అగ్రికల్చరల్ సైన్స్ నమ్మకండి, దానికి జీవాన్నిచ్చింది, ఆ శాస్త్రానికి జీవాన్నిచ్చింది బైబిలేనర్రా. ఎనీ టైం సైంటిస్ట్ ఎవడైనా సరే, క్రైస్తవుల నుంచే బయటికి వెళ్ళారండి, యూదుల నుంచే బయటకు వచ్చారు వాళ్ళు. కానీ బైబిల్ని తొక్కేశారండి వాళ్ళు. బైబిల్ని ఎందుకు తొక్కేశారంటే బైబిల్ ప్రపంచవ్యాప్తం అయిపోద్ది, అది మహాజ్ఞానం అయిపోద్ది. యేసు మహానాయకుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఓ అవివేకి, ఓ యూరోపియన్, ఓ అవివేకి, నీవు విత్తున్నది వట్టి గింజన చావాలి కదా అది బ్రతకాలంటే. నీవు విత్తుదాని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే తీసి వెళ్ళిపోయావు. పుట్టబోవు శరీరము, ఆకృతి, ఒక ఆకృతి, ఒక ఆకారం ఎవరిస్తున్నారు? నువ్వా? పంపు తెచ్చి గాలి కొడుతున్నావు విత్తనానికి ఏమైనా? ఏమిటి దాన్ని, ఏంటంటే దాన్ని చిన్న మొలక, అందమైన మొలక, వంకీలతో చక్కటి బిల్లలు పెట్టుకొని ఆకులు, అబ్బబ్బబ్బా ఎంత అందం. నువ్వు డిజైన్ చేయగలవా? పోను నువ్వు బొమ్మ గీయగలవా? బొమ్మ గీయగలవా? ఏదో గీస్తావు, అన్ని కొమ్మల్లో ఒకలాగే గీసేస్తావు. కానీ ప్రతి మొక్కకి వేరువేరు డిజైన్ ఉందో తెలుసా నీకు? ఆకారం 750 కోట్ల మంది అండి.
700 కోట్ల మందిలో ఎవరు ఒంట్లో నుంచి వచ్చిన గాలి పక్కోడు తల్లి గాలి పిల్లడికి రాదండి ఆ వాసన. అందుకే మన పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కుక్కలు పెంచుతారు. ఎందుకు? వాసన చూసి పట్టేస్తాయి అవి. మరి తల్లి వాసన, పిల్ల వాసన, కుటుంబంలో అందరి వాసన ఉంటారు, వాళ్ళందరూ నరచేసిస్తారు. ఇటాడు మనిషికి ఒక వాసన, మనిషికి ఒక వాసన. 750 కోట్ల వాసనలే, 750 కోట్లు కాదు నాయన, కోటాను కోట్ల మంది పుట్టుకొస్తున్న వారు వాసనలన్నీ వేరు వేరు వాసనలు. మరి ఫింగర్ ప్రింట్స్ అవి వేరు వేరు, మరి ఐస్ అవి వేరు వేరు, అన్నీ వేరు వేరు. వాట్ ఏ డిజైనర్! హూ ఈజ్ డిజైనర్? ఏంటండి ఆయన ప్రతిభా పాట వాళ్ళు? బైబిల్ ఏమనుకుంటున్నారు? బైబిల్లో ఎన్ని రాయించినవే, నువ్వెన్ని బొమ్మలు గీయగలవు కళాకారుడివి, నువ్వెన్ని శాస్త్రాలు తీయగలవు బైబిల్ చూసి కాపీ కొట్టి. వట్టి గింజనే విత్తుచున్నావు, పుట్టబోవు శరీరాన్ని నువ్వు విత్తటం లేదు. అయితే దేవుడే క్రియేటర్, నేను నా ఇష్ట ప్రకారంగా నీవు విత్తిన గింజకు బాడీనిస్తున్నది. ఆయన రైతు కాదు, ఏమండి రైతు కాదండి, బాడీ ఇచ్చింది. ఏమండి మరి యూరియా వాడుతున్నాం, ఫాస్ఫేట్స్ వాడుతున్నాం, నైట్రేట్స్ వాడుతున్నాం అండి, ఇవి ఇవ్వటం లేదా అండి బాడీ? ఇవ్వవండి అయ్యి. అవి ఎందుకు వేస్తున్నావంటే రుచికరంగా ఉండవలసిన గింజను గుమ్మడికాయలా పెంచేసి చప్పగా నోటికెత్తున్నావు ప్రజలకి. అది నీ వ్యాపార లాభాల కోసం నువ్వు ఆడుతున్న గేమ్. ఏమండి నాటుకోడి అనేది కన్నాడు చెప్పండి. ఈ ఫారం కోడి రాకముందు నాటుకోడి అని లేదండి, కోడి మాంసము అనే దానికి ఒక పేరుంది, కోడి మాంసం. ఒకప్పుడు అల్లుళ్ళు పండక్కి ఇంటికి వెళ్తే మొట్టమొదటి కోసేది ఉల్లిగారులను కోడి మాంసమేనండి. మన పక్క వీధిలో చికెన్ వండితే మనకి ఇక్కడ మంచి వాసన. ఇప్పుడు దానికి నాటుకోడి అయింది, ఇది ఫారం కోడి అయింది. ఫారం కోడి ఎన్ని రకాలండి బాబు? తెల్లకోడి మాంసం అంటాం మేము. తెల్లకోడి మాంసం అంటే రుచి లేని మాంసము, రుచి ఉంటుందండి. ఉడుకుతుంటే వంకాయ బెటరు, దాని మీద చప్పగా ఉంటాయి కదండి. హైబ్రిడ్, ఏ బ్రీడు? పుట్టిన దానిని చూసారు, అప్పుడప్పుడు మనం అంటుంటాం నీళ్ళ శరీరం, ఊబ శరీరం అంటాం. ఊబ ఒక పర్సనాలిటీ ఉండదు, ఏమంటే ఊబ శరీరం వల్ల ఎలాగుంటారండి? ఒక గ్లామర్ ఉండదు, ఒక పర్సనాలిటీ ఉండదు, చూడడానికి మనం ఆశ్రయించుకుంటాం క్వింటాల్ బ్యాగ్లాగా. హైబ్రిడ్ అంటున్నావు నువ్వు, నువ్వు పాడు చేసేస్తున్నావు, దాన్ని కల్తీ చేసేస్తున్నావు. నీ నాలుకకు రుచికరమైన ఆహారాన్ని ఇవ్వాలని నెలలో పెట్టిన జీవాన్ని బిజినెస్గా మార్చావు. నీ నైట్రేట్సు, నీ యూరియాసు, నీ ఫాస్ఫేట్స్ కొంతకాలానికి నేల పండడం మానేస్తుంది, చౌడు నేలగా మారబోతుంది. ఇది వాళ్ళు చెప్పిన మాటలే, శాస్త్రవేత్తలు చెప్పిన మాటలే. దేవుడిచ్చిన సారానికి నువ్వేదో ఎక్స్ట్రా సారం ఎందుకేసో తెలుసా? కోల్డ్ స్టోరేజీలు కట్టించేస్తున్నారు మీకు ఎందుకో తెలుసా? దాచి ప్రజలకు భద్రంగా పెట్టడానికి కాదు, తల్లంటే పిల్లలకు దాచిపెడతాది. కానీ వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజీలు ఎందుకు కట్టుకున్నారో తెలుసా మీకు? బాగా పండినప్పుడు ఈ కోల్డ్ స్టోరేజీలో మిరపకాయలు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అన్నీ దాచేసి వాటికి కరువు రాగానే మార్కెట్లకు పంపిస్తారు. అందుకే కేజీ కందిపప్పు 160కి అమ్మారు. కల్తీ ఆహారం, కల్తీ నీళ్లు, కల్తీ అన్నీ, కల్తీ మనుషులు, కల్తీ సారాన్ని పోగొడుతున్నారు. నీ విత్తిన దానికి శరీరాన్ని, మంచి శరీరాన్ని ఇచ్చేది దేవుడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు. నా చిన్నప్పుడు వంకాయ కూర తినాలంటే ఎంత ఎంత టేస్టీగా ఉండేదండి వంకాయ. అందులో ముళ్ళు వంకాయ అంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మాంసం కూర వాసన అండి అది. అప్పటికి ఎరువులు లేవండి, యూరియా ఇంకా అప్పుడు పుట్టలేదండి, మా ఇండియాకి ఇంకా దిగుమతి కాలేదండి. సింద్రి ఎరువుల కర్మాగారంలో చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు అక్కడ యూరియా తయారయ్యేదండి, బీహార్లో ఉన్న సింద్రి ఎరువుల కర్మాగారం. అది ప్రపంచంలో, ప్రపంచానికి సరిపోదు, మన ఇండియాకే కావలసినంత యూరియా ఇచ్చేది కదండి అది. ఇవన్నీ రసాయనికమైనటువంటి వీటిని, ఎరువులను తయారు చేసి నేలను పాడు చేశారు. కానీ దేవుడు నేల నుండి మంచి రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చాడు దేవుడు.
అలాగే అలాగే మనుష్య మాంసము వేరు, మృగము యొక్క మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, ఆకాశ వస్తు రూపములు వేరు, భూవస్తు రూపములు వేరు, ఏనైనా ఆకాశ వస్తువుల రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రానికి, అది ఆయన క్రియేటర్ కదండి, ఆయన ఏమైనా చెప్పగలడు, ఆయన చేశాడు, ఆయన చేశాడు. నువ్వు వెతుకుతున్నావు, ఏదో కొన్ని దొరికాయి నీకు, ఇంకా నక్షత్రం వరకు నువ్వు పోలేదు. మృతుల పునరుద్ధానము అలాగే ఉంటుంది. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక భూమి మీద 6 అడుగుల కలిగిన ఆకారము, 3 అడుగుల వెడల్పుతో ఇంచుమించు 60-70 కేజీలు బరువు ఉన్న ఈ దేహం మన భూ సంబంధమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. ఇది ఏమవుతుందట? ఆత్మ సంబంధమైన శరీరముగా మారుతుంది. నువ్వు గింజని విత్తావు, ఆకారం వచ్చింది, నేను ఇచ్చాను ఆకారాన్ని. మీరు మట్టిలో పెట్టబడుతున్నారు, నిద్రలోకి పోతున్నారు, మీకు భారీ ఆకారం రాబోతుంది. ఏమండి, దేవుడు ఎవరండి? ఆత్మ. బాగా వినాలి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఇందుకు దేవుడు ఎలా ఉన్నాడు? ఆయనకి ఫిజిక్ ఉందా? ఆయనకి ఏదైనా ఆకారం ఉందా? నో ఆకారం. శక్తికి ఆకారం ఏంటండి? శక్తికి ఆకారం ఉండదు, శక్తికి అంతము ఉండదు. శక్తికి ఆకారము లేదు, శక్తికి అంతము లేదు. చూడండి జనరేటర్, సైలెంట్ జనరేటర్ అక్కడ పనిచేస్తుంది, లైట్స్లోకి వెళ్తుంది వెలిగిస్తుంది, ప్రొజెక్టర్లోకి వెళ్తుంది ఫిల్లు బొమ్మ వస్తుంది, ఎల్ఈడీలోకి వెళ్తుంది చక్కటి బొమ్మను చూపిస్తుంది, మైక్లోకి వస్తుంది శబ్దాన్ని పెంచుతుంది యాంప్లిఫైర్లోకి వెళ్ళి. ఇంతకది ఎలా ఉంది? నీకు తెలియదు బిడ్డ, పవర్ని చూడకూడదు. మోషే, నన్ను చూస్తే చచ్చిపోతావు నాయనా, ఐఎమ్ ఏ పవర్. మోషే ఆశపడ్డాడు, ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్, నీ ప్రేమ చాలా గొప్పది కానీ నా ప్రేమ దానికంటే గొప్పది. నీ ప్రేమను చూసి నేను చూస్తే నేను ప్రేమించడానికి నువ్వు ఉండవు, ఇంకా చచ్చిపోతావు. నన్ను చూస్తే బ్రతకలేడు ఏ నరుడు, పవర్ని చూడలేరు, పవర్ని ఎవరు చూడలేరు. ఆత్మ అదే పవర్, ఎటర్నల్ పవర్, ద గ్రేట్ అట్రాక్టర్, క్రియేటింగ్ పవర్. పవర్ శక్తిది, దేవుడు శక్తి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం, మీరెవరో చెప్తున్నట్టు చూడండి మరి, మనం ఆయన పిల్లలం అంటున్నాం కదా, మనం ఆయన పిల్లలం కదండి, మీరెవరు అనుకుంటున్నారు మరి? మీరు శక్తిలో నుంచి వచ్చేవి శక్తి. కాకికి పిల్ల పుడితే కాకి పెద్దదైతే పెద్దది, కాకి పిల్ల పెద్దదైతే కాకి, కుక్కకు పిల్ల పుడితే కుక్క పిల్ల అది పెద్ద అయితే కుక్క, ఆవుకు పిల్ల పుడితే ఆవు పిల్ల అది పెద్ద అయితే ఆవు, మనిషికి పిల్ల పుడితే మనిషి పిల్ల పెద్ద అయితే మనిషి, దేవుడికి పిల్ల పుడితే దేవుని పిల్ల పెద్ద అయితే దేవుడు. మీరు నరులు అనుకుంటున్నారా? మీరు 60-70 ఏళ్ల కోసం నరరూపాన్ని తెచ్చుకొని దేవుని కొరకు బ్రతకాలని దేవుడు చేసిన పని మీరంతా, అంతే కదండి. అక్కడే ఉన్నాడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, హృదయం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే. ఒకే 6వ వచనం చదువు నాయన, అందరికీ తండ్రి అయినా. ఈ మైదానంలో కాదు, 750 కోట్ల ఉన్న ప్రస్తుత ప్రపంచ జనాభాలోని ప్రతి ఒక్కరికి
తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికే పైగా ఉన్నాడు. మీ అందరిలో 750 కోట్ల మందిలో ఆయన ఉన్నాడు. ఎలా? ఆత్మండి పవర్. ఆకాశ మహాకాశాలు పట్టని పవర్ అది. మరి భూమి మీద 6 అడుగులు ఉన్నారు అంతే. ఇది చిన్న గూడు, పగిలిపోతే పట్టది భూమండలం. బాగా వినాలి, బాగా వినాలి. మీరు గూడు చేసింది ఆయన, నీకు గూడు కట్టింది భూమి మీద తన చేతులతో, మట్టి ఆకారాన్ని. ఆయన చేసిన గూడు తన చేతులతో చేశాడు కనుక ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహాశక్తిని ఒక చిన్న బొమ్మలో పెట్టాడు. ఈరోజు ఒక బొమ్మలో ఉన్నావు నువ్వు నేను, ఒక చిన్న బొమ్మది. బయటికి వస్తే భూమండలం కాదు కదా. ఈ ఆకాశము మధ్యాకాశం అంటారు దీన్ని, విశ్వం. దీని పేరు విశ్వం. ఈ విశ్వమే నీకు సరిపోదు అంటున్నాడు దేవుడు. అందుకేనండి ఎవరు వచ్చేస్తారు నిన్ను పట్టేయడానికి. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మందిరం కడతాను తండ్రి అన్నాడు. నా కోసం ఎలాంటి మందిరం కడతావు నాయన అని అడిగాడు. నా కోసం ఎలాంటి మందిరం కడతావు? మనుషులు కట్టిన మందిరాలలో నేను ఉండను కదయ్యా. అంటే నువ్వు ఇటు అందులో దూర్చేద్దామనే లోపలికి నన్ను. ఏమన్నాడండి తను? ఎవరో దాని పర్సనాలిటీ తన కొలతలు చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 7:50 తీయండి. మీరు అందరు తీయాలి కదా. నేనేదో చెప్పేశాను, ఆయన ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతా తప్పంటాడు ఎవడో తర్వాత వచ్చి. అపోస్తల కార్యములు 7:50 ఆకాశము నా సింహాసనము. మన తండ్రి సింహాసనం ఆకాశం అయితే ఆయన కాలు పెట్టుకునే చోటు నీ మనం ఉన్న ఈ 750 కోట్ల మంది ఉన్న ఆరిన నెల ఒక భాగం అయితే 3 వంతుల నీరుంది. ఈ భూమండలం అంతా ఆయన పాదం పెట్టుకుని, అంటే మీకు ఫిగరేటివ్గా చెప్తున్నాడు, మీకు అర్థం కావాలి కదండి. రూపకాలంకారంలో మీకు అర్థం కావాలి కదా. శక్తిని గురించి ఎలా చెప్పాలి? మనది మానవ బ్రెయిన్, మనిషి మెదడు. మనిషి మెదడుకు తెలిసింది, మనిషి మెదడు జీర్ణించుకునేదే తప్ప అంతకంటే పెద్దది వాడాడు అనుకోండి మనకు అర్థం కాదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పి మీరు నా కొరకు ఏంటి ఇప్పుడు చెప్పండి. కొలతలు రాసుకున్నారు కదా, ఎక్కడ కడతారు మందిరాన్ని అన్నాడు. ఇంకెక్కడ కడతాం, అయిపోయాం, నీకు కట్టలేము. నీ తండ్రి ఇంత పర్సనాలిటీ ఉంటే, నీ తండ్రి నా తండ్రికి ఇంత పవర్ ఉంటే, ఆయన ఒక పవర్ అనుకుంటే నువ్వు, మరి నువ్వెవరు అనుకుంటున్నావు? పేడ పురుగును, ఆ పురుగును, ఈ పురుగును, మట్టివాడును తండ్రి అంటావు. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? భూమి మీద ఆకారాన్ని రావడానికి పురుగుగా ప్రారంభమైంది మన మానవ జీవితం. అది మనకు తెలుసు, పెరకడం. ఆ తర్వాత 6 అడుగులు కంటే పైకి లేకవు. కానీ నువ్వు పురుగు, ప్రారంభమైనది పురుగు. కానీ ఈ దేహాన్ని విడిచిపెడితే నువ్వు ఒక మహాశక్తి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి భూమి మీద మీరు ధరించుకున్న ఈ మానవ దేహం చిదిగిపోతుంది. చూసారండి మా ఆవిడ నా పక్కన ఉంది. ఆమె నేను ఎక్కించవచ్చు, పిల్లలు ఎక్కించవచ్చు వస్తుంది మీ స్టేజ్ మీదకి. సరిగా నడవలేదు, సరి కూర్చోలేదు, అయిపోయింది ఈవిడ దేహం. అప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు చూసినప్పుడు బాగా కనబడింది, లవ్ చేశాను. వయసులో చాలా బాగుండేది అండి, పెద్ద జట ఇస్తే రానంటే ఇస్తే రానిలా ఉండేదండి. ఆవిడ విజము అనురాగ పాడ్వెల్ అని ఒక సింగర్ ఉండేది, అలా పాడేది. మంచి సింగర్, బాగా పాటలు పాడేది. ఆ పాడుతుంటే పడిపోయాను. ఈరోజు చూసారా శిథిలమైపోయింది, శిథిలమైపోయింది. మనందరం శిథిలమైపోతాం. గ్లామర్ పోద్ది, కలర్ పోద్ది,
హైట్ డ్యామేజ్, నేత్రాలు డ్యామేజ్, చెవులు డ్యామేజ్, కళ్ళు చేతులు అండర్ రిపేర్. చదవండి ఇప్పుడు బైబిల్. భూమి మీద మన గుడారమైన ఈ మానవ దేహం శిథిలమైపోవాలి. చేతి పని కాక అలాగని మీరు నిరుత్సాహపడకండి పిల్లలు. దేవుడు ఎంత మంచివాడండి, మీరు నిరుత్సాహపడకండి. శిథిలము కాక దేవుని చేత కట్టబడి దేవుని దేవుడే మళ్ళా ఏ దేహం అయితే శిథిలమైపోయే దేహాన్ని మట్టి నుంచి తీసి ఏదేని వనంలో ఇచ్చినప్పటికది మట్టితో కలవాలని దేవుడు చెప్పలేదు. ఈ దేహాన్ని మీకు కన్ఫర్మ్ చేసేవాడు తప్పు చేయకుండా, ఆదామ వల్ల తప్పు చేయకుండా ఉంటే అమరత్వంలో ఉండవలసిన మనం 1000 ఏళ్ళ నుంచి 120 ఏళ్ళకి వచ్చాం, 120 ఏళ్ళ నుంచి 70-80కి వచ్చాం, 70-80 నుంచి ఈ ఇంతలో కనబడంతలో మాయమైపో ఆవిరి వంటి వారం అయిపోయి ఇది మన ఫైనల్ స్టేజ్ అయిపోయింది, మన లైఫ్ అయిపోయినట్టే. అయినా మీరు నిరుత్సాహపడకండి. మీ ఆది తల్లిదండ్రులు పొరపాటు చేయటం వల్ల ఇదంతా మీకు సంభవించింది. కానీ భూమి మీద మీరు ఇప్పుడు పుట్టిన ఈ చిన్న జీవితంలో మీరు చూస్తున్న విత్తనాలని, మీరు చూస్తున్న పాకుతున్న పురుగుల్ని చూసి వాటికి మరొక జీవితం ఉందని మీరు ప్రతిరోజు చూడాలి, ఆలోచించాలి. మీకు కూడా ఏ దేని వనంలో మీకు ఎలాంటి దేహాన్ని ఇవ్వాలని అనుకున్నానో ఆ దేహాన్ని మీకు ఇచ్చాను. ఏ దేని వనంలో అమరత్వంలో ఉన్నారు ఆ రోజు. ఆ రోజు మీకు చావు లేదు, ఆకలి దప్పులు లేవు, పాపము లేదు. కానీ నా ఆలోచన అంతా దెబ్బతీశారు మీరు. దుష్టుడు చెప్పిన మాట వింది అవ్వ, ఆదామును పడద్రోసింది. కనుక మీరు బాధపడకండి. మరొకటి ఉంది, చేతి పని కాక దేవుని చే అది కూడా దేవుడే కట్టాడట. ఈ మొదటి దేహాన్ని మట్టిలోంచి తీసింది దేవుడే. భూమి మీద ఈ దేహాన్ని దేవుని కొరకు నువ్వు సమర్పిస్తే నీ మరొక దేహం తయారవుతుంది. వండర్ఫుల్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు ది బైబిల్. భూమి మీద ఉన్న ఈ దేహం నేను చదువుకున్నారు, దేవుని కొరకు నువ్వు ప్రాణాలు ఇస్తావా, భూమి మీద నీ కోసం బ్రతికితే నువ్వు చస్తావు, నా కోసం బ్రతికితే బ్రతుకుతావన్నాడు. నేను చదువుకున్నాం మనం. ఇప్పుడేమంటున్నాడు, భూమి మీద మీ దేహమును ఏ దేవుడైతే చేశాడో ఆ శిథి శాపం వచ్చిన తర్వాత శిథిలమైపోతున్న ఈ దేహాన్ని మరలా మీకు ఉంచడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేస్తాడట, చేతి పని కాక. ఏ చేతి పని? మానవ చేతి పని కాక, మనుషుల జ్ఞానంతో కట్టింది కాక. మనుషుల జ్ఞానంతో ఒక కవచాన్ని తయారు చేశాడు. చంద్రమండలం మీద ఒక సూట్ వేసుకోవాలి, ఆ సూట్ వేసుకోకపోతే చంద్రమండలం మీద మనిషి బతకలేడు. మరి సూర్యుని దగ్గరికి వెళ్తే ఇంకొక సూట్ వేసుకోవాలా? మరి గాలిలోకి అంతరిక్షంలోకి వెళితే మరొక సూట్ వేసుకోవాలి. ఆ సూట్లో ఉండాలంటే ఆ సూట్ ఏమైనా డ్యామేజ్ అయిందా నువ్వు అక్కడే పోతావు. కానీ మనుష్యులు చేసే సూటు లాంటి సూటు మీకు నేను కట్టడం లేదు. చేతి పని కాక మానవుడు చేతితో నిర్మించిన ఆధునిక శాస్త్రము సాంకేతికం ఏదేదో చెప్పుకుంటున్నావు ప్రగతి పదం, అదంతా బూటకం. వాటిని నమ్మకండి. నేనే కడుతున్నాను మరొక దేహాన్ని. నేను కట్టిన ఆ దేహాన్ని మీరు పాడు చేసుకున్నారు, అయినా నేను మరలా జారి పడుతున్నాను. ఈసారి అందరికీ కట్టను. భూమి మీద దేహం ఇచ్చిన ఎవరైతే నా కొరకు చివరి శ్వాస వరకు బ్రతుకుతారో వాళ్ళ కోసమే ఈ దేహాన్ని మరలా నేను కడుతున్నాను. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యం, ఎవర్ లాస్టింగ్, నిత్యము, దానికి చావు లేదు, ముసలితనం లేదు, ఆకలి దప్పులు లేవు. అలాంటి దేహాన్ని నేను కడుతున్నాను. పరలోకమందు మన కోసం ఉన్నది. ఎరగండి, ఇప్పటికైనా తెలుసుకోండి, మీకు ఉంది ఒక సూటు. మనము దిగంబరులము కాదు, మనము దిగంబరులము కాదు, వస్త్రము ధరించుకున్న వాళ్ళుగా ఈ భూమి మీద ఇలాంటి సూట్లు వేసుకొని ఈ రోజు నువ్వు ఎంత గ్లామరస్గా ఉన్నావో, ఈ రోజు నీ బట్టల్లో నువ్వు ఎంత గ్లామరస్గా ఉన్నావో, యవ్వనంలో ఉన్నప్పుడు స్వీట్ 16 అని చెప్పుకునే నీవు పరలోకంలో ఎప్పుడు నువ్వు ఆ 16 స్వీట్ లాగే కనబడతావు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం ఆ దేహము, దేవుడు కట్టిన ఆ దేహాన్ని దీనిపైన ధరించుకొన అపేక్షించుచున్నాం. దీనిలో మూలుగుతున్నప్పుడు ఈ శరీరంలో మూలుగుతున్నాం. కష్టాలు, కన్నీళ్లు, రోగాలు, బాధలు, ఆకలి, దప్పిక, ఈ శరీరంలో దేవుని కొరకు నువ్వు మూలుగుతూ బ్రతికితే మట్టిలో కలిసిపోయే ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది.
అమర్చత కలిగిన ఆ దేహం నాశనము లేని అక్షయమైన శరీరం అంటాడు. అందుకే దాన్ని ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. అవేట్ చేస్తున్నారా మీరు? దానికోసం ఎదురు చూస్తున్నారా? దానికోసం మీరు ఎప్పుడు ఈ దేహం కోసం ఆలోచిస్తున్నారు? నిజం చెప్పండి. మీరు తండ్రి బాగా తిన్నాం, రాత్రి పడుకుంటాం, మీ దూతలను కాపలా పెట్టు, మేము గుర్రు పెట్టి పడుకుంటాం. ఈ దేహంలో ఏ పని చెయ్యవు దేవుడి కోసం. దూతలు పంపాలా నీ దగ్గరికి? వద్దర్రా. ఈ దేహం కోసం ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అని ఒకడు, రేపేమి జరుగుతుందో తెలియదు కనుక తిందము తాగుదము తిరుగుదామని మరొకడు, పబ్బులని క్లబ్బులని డేటింగ్ అని సెటిల్మెంట్ మ్యారేజ్లని అడ్జస్ట్మెంట్ మ్యారేజ్లని అగ్రిమెంట్ మ్యారేజ్లని విధవ దేహంలో ఉన్న తుచ్చమైన కోరికలను తీర్చుకోవడానికి ఈరోజు మానవుడు అర్రులు చేస్తున్నాడర్రా. అమెరికన్ ఒక యూరోపియన్ పాశ్చాత్య దేశాలు ఈ కంపు నాగరికతకు చిక్కడిపోయాయండి. వాడికి ఇక దేవుడు లేడు, ఇదే దేహం ఇదే సుఖం అనుకుంటున్నాడు వాడు. ప్రకృతి విలయ తాండవం మొదలైంది. దేవుని మరణ గంటలు మరుగుతున్నాయి. చెన్నై పట్టణంలో ఏం మాట్లాడతారు డాడీ అన్నారు. నేను ఈ క్లిప్ ఇచ్చింది ఆయనకి 1 మంత్ బ్యాక్ ఇచ్చాను. చెన్నైలో మీరేం మాట్లాడుతున్నారు డాడీ, మీరేం మాట్లాడబోతున్నారు? సరికొత్త సబ్జెక్ట్ మీ చెన్నైలో మాట్లాడబో. ఫస్ట్ టైం మొదటిసారి నేను చెన్నైకి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు నచ్చాలని నేను వెళ్ళే ప్రాంతం. ఏం మాట్లాడతారు డాడీ? అదంతా నేనే రాశానండి, నేనే రాశానండి. అది నేను రాసిన తర్వాత తమిళనాడును చుట్టముట్టింది ప్రకృతి. ఈవేళ ఫోన్ చేసి చెప్తున్నారు పిల్లలు, డాడీ క్రిందటి నెల మీరు ఇచ్చిన ఈ టాపిక్, మరణ గంటలు మరుగుతున్నాయి తమిళనాడంతా. నేనేం చెప్పానో తెలుసండి, 3 రోజుల క్రితం తమిళనాడును దాటి వెళ్ళిపోతుంది, మీరు వర్రి కావద్దన్నాను. తమిళనాడును దాటిపోతున్నాయి. అది నిన్నటి నుంచి ఆరంభమైంది, మొన్న రాత్రి నుంచి. అందుకే మంచు మీకు విపరీతమైన మంచు. గత 3 రోజులు గత 2 రోజులు కూడా మేఘాలు ఉండటం వల్ల మంచు మీ మీద పడలేదు. నిన్నటి నుంచి మంచు తీవ్రస్థాయికి ఎందుకు వచ్చిందో తెలుసా? మేఘాలు వెళ్ళిపోతున్నాయి, ఆకాశం క్లియర్ అయిపోయింది, ఆకాశం నుండి ఇప్పుడు మంచు పడుతుంది మీ మీద. మన చేతిలో ఉందండి ప్రకృతి. తెచ్చుకోగలవా? నీ చేతికి తెచ్చుకోగలవా? తెచ్చుకోవాలి. తెచ్చుకుంటావా? ఎలా తెచ్చుకోవాలో నేను నేర్పిస్తాను నీకు. సూర్యుడు అను వయ్యాలోనలో ఆగిపో. ఎవరు? మనలాంటి వాడే, మనలాంటి వాడు. యెహోషువా వీరుడు యుద్ధాన్ని చేస్తున్నాడు దేవుని ప్రజల కోసం. మోషే నాయకత్వంలో చంద్రురాని వయ్యాలోన్ లోయలో నిలిచిపో. 24 అవర్స్ ప్రకృతి చక్రం గలగలా గలగలా తిరిగి మాట వినగానే టక్కన ఆగిపోయింది ప్రకృతి చక్రం. భూజనాన్ని కాపాడమంటారా? నన్ను చెప్పండి. నేను వెళుతున్నాను కనుక ఇక తమిళనాడు క్లారిటీ కావాలి. ఫ్లైట్స్ దిగటం లేదు, నా ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయి ఎప్పుడు కిందటి నెల. ఇప్పుడు విమానాలు లేవు, అవి లేవు అంటున్నారు. మీరేం వర్రీ కాకండి, మన విమానం మీద మేమే దిగుతాం మీ మీటింగ్లకి. క్లైమేట్ టోటల్ కంట్రోల్ అవుతుంది, మీరు వర్రీ కాకండి. దేశాలన్నీ, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ పాపం ఎన్నెన్నో సహాయాలు చేస్తున్నారు తమిళనాడుకి. నన్ను అడిగితే దాన్ని ఆపేద్దనండి. ఇన్ని కోట్లు వీళ్ళందరూ ఇవ్వనవసరం లేదండి వీళ్ళకి, తమిళనాడు వాళ్ళ తమిళ వాళ్ళకే. ఇన్ని కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎత్తి ఇవ్వనవసరం లేదు. ప్రధానమంత్రి నిధి నుండి రావాల్సిన లేదు. ఇక్కడున్న ముఖ్యమంత్రి నిధి నుంచి కొంత పోనవసరం లేదు. దైవ జనుడు అంటూ ఒకడు ఉంటే అతన్ని బట్టి ఆ ప్రాంతాన్ని పట్టణాన్ని కాపాడుతాడు దేవుడు. అది ఈరోజు కరువు అయిందండి, ఈరోజు కరువు అయింది. ఈ సభలు జరగకుండా 10,000 మందితో వచ్చి అడ్డగిస్తామని హెచ్చరిక చేశారండి. వాళ్ళందరినీ క్షమించి విడిచిపెడుతున్నాను. ఈ సభ కానీ జరిగితే ఇక్కడికి వచ్చి మేము నిప్పు కిరోసిన్ పోసుకొని దహించుకుపోతాం, మేము మంటించుకోండి. ఏంటి పీటీ సుందర్రావు వస్తేనా? ఆయన ఏం చేశాడయ్యా? దైవజనుడు.
ఆనాడు ఆనాడు మోషేను పక్కన పెట్టిన ఇస్రాయేలు జాతి గుణాలైనా ఇవన్నీ, ఆనాడు యేసును చంపిన యూద జాతి గుణాలైనా ఇవన్నీ, ఆనాడు పౌలును ఆనాడు స్టెఫన్ని పద్మాసు దీపంలో అపోస్తలుడని యోహాన్ని, ఏంటండి మన వాళ్ళు ఇలా మారిపోతున్నారు, వాళ్ళకి నేను చేసిన అన్యాయం ఏంటండి, వీరోచితంగా నిలబడవలసిన క్రైస్తవుడు, భూమిని తలక్రిందులు చేయవలసిన క్రైస్తవుడు, ప్రకృతి చక్రాన్ని చేతిలో పెట్టుకోవలసిన క్రైస్తవుడు ఎందుకండి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు? దేవుని పిల్లలారా, మీరెవరనుకుంటున్నారు సూపర్ పవర్స్ మీరంతా? ఆయన చేసిన బొమ్మ గనుక ఆ పవర్ని మీ శక్తిని ఆత్మను మీలో బంధించగలిగింది ఈ శరీరం, ఈ దేహాన్ని అందుకే ఎవడూ చేయలేడు. నో క్లోనింగ్, నో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. మరొక బాడీని ఈ విధంగా తయారు చేసే శక్తి ప్రపంచంలో ఏ శాస్త్రానికి లేదు. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. సింహగర్జనలో రాసిన చూసుకోండి ఎప్పటి మాటలు అవన్నీ. బయోస్పైర్ ఫెయిల్యూర్ అని చెప్పాను, ఫెయిల్యూర్ అయిపోయింది. కొలైడర్ ఫెయిల్ అయిపోతావు నువ్వు అన్నాను, ఫెయిల్ అయిపోయింది కొలైడర్ జినీవాలో. శాస్త్రవేత్తలు తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి కౌంటర్ బైబుల్ నుంచి వేస్తూనే ఉన్నాను. ఎందుకురా ప్రజాధనాన్ని కోట్ల రూపాయలను తగలబెడుతున్నారు మీరంతా? మీరేం చేయలేరు, బైబిల్లో లేదది. నా దేవుడు రాయించిన పుస్తకం. ప్రకృతిలో ఏది చెయ్యాలన్నా నా దేవుడు చిందులో రాశాడు. అనవసరమైన ఆడి జోలికి వెళ్ళొద్దు. ఈ భూమి పొలిమేరలను నియమించాను, మీ భూమి పొలిమేరలు దాటొద్దన్నాడు దేవుడు, తెలీదా మీకు? భూమికి పొలిమేరలు చేశాను. ఒకవేళ నన్ను తడువులాడు కనుగొందురేమో అని అపొస్తలుల 17వ అధ్యాయంలో నన్ను కనుగొందురేమో అని భూమికి నేను పొలిమేరలు ఏర్పాటు చేశాను, పిలవగానే పలుకుతాను అన్నాడు దేవుడు మీతో. అలాంటిది నువ్వు అంతరిక్ష నౌకలను ప్రయోగించి ఎందుకు విడిచిపెడతావు ఆకాశంలోకి, అంతరిక్షంలోకి? నువ్వు తిరిగి వస్తావని నమ్మకం నీకుందా? భూమి మీదే నీకు కావలసిన సర్వ సంపదలు నీ పాదాల క్రింద పెట్టాడే. బంగారమా, డీజిలా, పెట్రోలా, గ్యాసా, ఎన్ని పెట్టాడండి ప్రకృతిలో? మరలా ఏదో లోకంలో ఏదో ఉందని ఎందుకురా భ్రమసిపోతున్నావు? ఎండమావుల కోసం దుప్పి ఆశపడినట్లు ఎడారులో పరిగెడుతుంది మానవ జాతి శాస్త్ర ముసుగులో. దేవుడు చేసిన దేహంలో ఉన్న నీవు మరొక అమరత్వం కలిగిన దేహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరములో దేవుని కొరకు నువ్వు కష్టపడితే, బాగా వినాలి, ఈరోజు మీకున్న ఈ దేహంలో దేవుని కొరకు మీరు కష్టపడితే ఈ దేహమే మీకు అక్షయ శరీరాన్ని ఇవ్వటానికి సిద్ధపడుతుంది. చూద్దాం ఒకసారి, చూద్దాం బైబిల్లో చూద్దాం. లోకాసువార్త 24వ అధ్యాయం 12వ వచనం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. లోకాసువార్త 24వ అధ్యాయం 12, యేసుప్రభు చనిపోయాడు, తీసుకెళ్లి సమాధిలో నారబట్టలన్నీ చుట్టేశారు, రుమాలది కట్టేశారు, గుహలో పెట్టేశారు, రాయి వేసేశారు. మూడో దినాన్ని లేస్తానని చెప్పాడు గనక ప్రపంచం ఆనాటి యోధ జాతి నమ్మకపోవచ్చేమో కానీ అపోస్తులు కొంతమంది ఉన్న స్త్రీలు ప్రభువుని నమ్మి అక్కడికి వెళ్ళారు సమాధి దగ్గరికి. ఇలాగనేం కనబడింది అట్ట వారికి 24:12 పేతురు లేచి సమాధి ఎద్దుకు పరిగెత్తుకొని పోయి తొంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను, అందులో దేహము లేదా? బాగా ఇక్కడ ఆలోచించండి, దేహమేది? అది మట్టి దేహం కదా, కుళ్ళిపోవాలి, పురుగులు పట్టాలి, కుళ్ళిపో 3 రోజులకి కుళ్ళిపోద్ది, ఉబ్బిపోయి కుళ్ళిపోద్ది. ఇది మరి దేహం ఏమైంది అక్కడ? నీకిచ్చిన ఈ దేహం ఆయన కట్టిందే, ఈ మట్టి దేహం. ఒకరోజు మట్టితో కట్టిన ఈ దేహమే అమరత్వాన్ని ధరించుకుంటుంది అంటున్నాడు. చూడండి తెలిసిపోతుంది మరి, యేసుప్రభు లేడు లోపల, ఆయన ఆత్మ లేదండి అనకండి, ఆయన దేహము కూడా లేదండి ఆ లోపల. ఆయన ఆత్మ లేదని చెప్పకూడదు మీరు, ఆయన దేహం కూడా లేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం, 20వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు
వంగి నార బట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. ఈలోగ సీమోను పేతురు గారు వెళ్ళారు లోపలికి, ప్రవేశించి నార బట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నార బట్టలు యొద్ద వేరుగా ఒక చోట ఉన్నాయి, చుట్టు పెట్టి ఉండుట చూచాడు. అవన్నీ మరి బట్టలు ఉన్నాయి, శరీరం ఏది? నీవు ధరించుకున్న ఈ దేహాన్ని నీ కన్న తండ్రి కొరకు ఈ వేళ్ల నుంచి నువ్వు ఉపయోగించుకుంటేనే సమాధిలో భద్రపరచబడిన నీ దేహం అక్షయతలోనికి ప్రవేశిస్తుంది. మరలా చెప్తాను, ఇది చాలా కష్టంగా ఉంది కదా. భూమి మీద దేవుడు నీకిచ్చిన ఈ చిన్న ఆయుష్కాలంలో ఈ దేహాన్ని ఆయన కొరకే నువ్వు ఖర్చు చేయాలని అనుకుంటే, ఈ చేతులు ఆయన ఇచ్చాడని, ఈ పాదాలు ఆయన ఇచ్చాడని, ఈ గొంతిచ్చింది ఆయనేనని, ఈ నేత్రాలు, ఈ వినికిడి, ఈ జీవం ఈ శరీరంలో పెట్టాడే ఆయన. ఈ శరీరాన్ని నీవు ఈరోజు దేవుని కొరకు, నన్ను చదువుకున్నారు కదండి, మత్తయి సువార్త 10:39 చూడండి. తన ప్రాణమును భూమి మీద తన సుఖాల కోసం తన ప్రాణాన్ని ఎవరైనా వాడుకుంటే దానిని పోగొట్టుకొను, తన ప్రాణమును పోగొట్టుకుంటాడు దాన్ని. మళ్ళా చదువు, నేను వరుస మళ్ళా చదువు. తన ప్రాణమును దక్కించుకొనువాడు దానిని భూమిలో జాగ్రత్తగా పెట్టుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టేసుకుంటాడు. కానీ నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకొనువాడు, దేవుని కోసం ఈ శరీరాన్ని ఎవరైతే ఖర్చు పెడతారో, మీ కష్టాన్ని, మీ సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చిన వాయిస్, దృష్టి, వినికిడి, నడత, చేతలు, ఈ శరీరములో ఉన్నవన్నీ దేవుని కొరకు నువ్వు ఇవ్వగలిగితే దానిని దక్కించుకొనును. అంటే వస్తుందా శరీరం? వచ్చిందండి. యేసుక్రీస్తుకు చూశారు ఇప్పుడు మీరు సమాధిలో, ఆయన లేడండి. మీరు చూడలేదా సమాధిలో? బైబిల్ నమ్ముతున్నారు కదా. ఆయన బాడీ ఏది? సిలువలో చనిపోయిన బాడీ ఏదండి? రక్తం కారిపోయిన నిశ్చయం నిర్జీవమైన బాడీ ఏదండి? అదే అక్షయతలోనికి ప్రవేశిస్తుంది, అక్షయ శరీరాన్ని ధరించుకోవటానికి. 15 మళ్ళీ ఒక్కొక్కసారి రండి అక్కడికి, ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:44 నుండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:44 నుండి, ప్రకృతి సంబంధమైన శరీరముగా సమాధిలో విత్తబడిన దేవుని కొరకు బలి, సమాధిలో విత్తబడిన నీవు ఆత్మ సంబంధమైన శరీరంగా అది మారిపోతుంది. బాగా వినండి పాయింట్. ప్రకృతి సంబంధమైన ఈరోజు భూమి మీద మీకు ఈ శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇది ఉంటేనే మీకు అది ఉంటుంది, ఇది లేకపోతే అది మీకు లేనట్టే. ఈ దేహాన్ని దేనికి ఇస్తున్నారు? అమ్మాయిలక? ఈ దేహాన్ని డబ్బుక? ఈ దేహాన్ని వ్యాపారానిక? ఈ దేహాన్ని మందుక? ఈ దేహాన్ని కష్టానిక? ఈ దేహాన్ని సంపాదనక? ఈ సుఖాలను అనుభవించటానికి ఒకవేళ ఈ దేహాన్ని నువ్వు ఉపయోగించుకుంటే ఈ దేహం అక్షయతను ధరించుకోదు. ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 19:40. యోహాను సువార్త 19:40 అంతటా యేసు దేహముని ఎత్తుకుని వచ్చి మా యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యాలన్నీ పోసి సమాధిలో పెట్టేశారు. కానీ చివరికి ఆ లోపల చూడండి, చూసేటప్పటికి ఏముందట, 3 రోజుకి నార బట్టలు చుట్టి ప్రక్కన పెట్టడం చూశారు. అందులో చూడండి, ఆయన తల రుమాలు నార బట్టలు చుట్టి ప్రక్కన పెట్టారు. మరి ఏసేమయ్యాడు? కట్టెతో లేచాడా? కట్టె లేకుండా లేచాడా? కట్టె లేకుండా లేస్తే కట్టె అందులో ఉండాలి, మరి దేహం లోపల లేదే. ఎందుకు లేదో చెప్పమంటారా? ఎందుకు లేదో చెప్పమంటారా? చూద్దాం ఎందుకు లేదో.
5వ వచనం హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము నుండి యేసుక్రీస్తు అన్న మాటలో యేసుక్రీస్తు మానవ దేహముతో మనవలే లోకమందు మరియ గర్భము ద్వారా ప్రవేశించుచున్నప్పుడు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు అంటే బలి అర్పణ నీవు కోరలేదు తండ్రి నాకు ఒక శరీరమును మరియమ్మ ద్వారా అమర్చితివి నాకు ఒక శరీరమును అమర్చితివి ఎందుకు ప్రజల మధ్యకు వెళ్ళాలి ప్రజలతో మాట్లాడాలి గనుక మానవ నోరు కావాలి మానవ కళ్ళు కావాలి మానవ చేతులు కావాలి మానవ ఆకారం కావాలి నాకు ఒక శరీరమును అమర్చితివి ఎప్పుడు భూలోకములో ప్రవేశించినప్పుడు నాకు ఒక శరీరమును అమర్చితివి 7వ వచనం అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి మట్టి ఆక మట్టి శరీరముతో అమర్చబడిన శరీరముతో భూమి మీద ఏమి చేయాలో అవి అక్కడ నువ్వు రాశావు నా గురించి నీ గ్రంథములో వ్రాయబడిన ప్రకారము ప్రభువా నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను భూమి మీదికి వచ్చి ఉన్నాను మీరు ఎవరి ఇష్టం నెరవేర్చడానికి వచ్చారు మీరంతా ఈ మైదానంలో ఉన్న వాళ్ళంతా చెప్పండి మీ పిల్లల్ని చదివించి గొప్ప చదువులు చదివించడం కోసం కాదు మీరు గొప్ప గొప్ప వాళ్ళుగా ఐఏఎస్లు ఐపీహెచ్లు డాక్టర్లు అయిపోవాలని కాదు కోత విస్తారముగా ఉన్నప్పుడు కోతవారు కావాలని కోరుకోమన్నాడు 2000 ఇయర్స్ బ్యాక్ మీరు నమ్ముకున్న యేసు డాక్టర్ల కోకొల్లలో ఇంజనీర్ల కోకొల్లలో ఐఏఎస్ ఐపీఎస్ కోకొల్లలో నాయకులు కోకొల్లలో మంత్రుల కోకొల్లలో మరి ఆయన కొరకు ఎవరున్నారు ఆయన కొరకు ఎవరున్నారు 2000 సంవత్సరాల క్రితమే రాలేదు ఎవరు దేవుని పని చేయటానికి కోత విస్తారముగా ఉన్నది కోత వారిని పంపమని తండ్రిని ప్రార్థించమంటమన్నాడు యేసుక్రీస్తు మొదటి 100 ఏళ్ళ గడిచాయి క్రైస్తవ్యం కాలగర్భంలో కలిసిపోయింది దేవుని పిల్లలారా బ్రతికి చావాలా ఇక్కడున్న సంఘాలను విడదీసి మేమేదో సంఘం కట్టుకుందామనే అలాంటి ఆశలతో మేము రాలేదు ఈరోజు ప్రపంచమంతా ఈరోజు 180 దేశాలు ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నాయి ఈ మహాజ్ఞానాన్ని తిలకిస్తున్నాయి డాడీ ఎప్పుడు మాట్లాడతారు ఎక్కడ మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా అవన్నీ మా వాళ్ళంతా మా సంఘస్థులను మా సంఘంలోని సభ్యులను మేమేం చెప్పుకోవటం లేదు మా పిల్లలు దేవుని పిల్లలు వాళ్ళంతా దేవుని కొరకు వాడు బ్రతకాలి మీరంతా దేవుని కొరకు బ్రతకాలి మీరు మీ సంఘాల్లోనే ఉండండి కానీ మీరు నామకార్థ క్రైస్తవులుగా మాత్రం ఉండకండి దేవుని కొరకు పనిచేసి దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుని కొరకు ఇవ్వాలి అని బ్రతికి మీరు చనిపోయిన తర్వాత బ్రతకాలని నిత్య జీవం కొరకు ఉండాలని మిమ్మల్ని మనసా వాచా నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన మా కన్న తండ్రి ఈ పట్టణానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు మీ ఆవేదన మీరు మీ పిల్లల కోసం పడుతున్న వేదన మేము విన్నాం చదివాం వాక్యంలో అందుకే శ్రీకాకుళంలో ఉన్న కారణ జన్మలుగా పుట్టిన మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం సంఘాలను నడిపిస్తున్న పెద్దలు సంఘ కాపర్ల కోసం ప్రార్థిస్తున్నాం దేవా ఈ పట్టణంలో మీ పిల్లలు రాబోయే తరాలకు జవాబుగా నిలబడే చక్కటి వారసులను ఇచ్చేలాగున ఈ పట్టణాన్ని దీవించండి మేము రేపు వెళ్ళిపోతున్నాం క్షేమంగా మమ్మల్ని తీసుకుని వెళ్ళండి జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి ముఖ్యంగా ఈ మహాసభలకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన చిన్న పిల్లల్ని పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతల్లో తోడుగా ఉండండి యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక ఆమేన్